मनम सीआईपी आध्र्यंलो सदस्य निर्वहिंचडं जरुगुतुंदी मुख्य अतिथिगा सीआईपी राष्ट्र उपाध्यक्षुरालु जयलक्ष्मी अक्क रावालनि कोरुकुंटुन्नाम कोकन्निन्नार सुलोचन अक्कनु पैकि रावालनि कोरुकुंटुन्नाम अलागे ग्राम पंचायती जिल्ला कार्यदर्शि శేఖరానన్న పైకి రావాలని కోరుకుంటున్నాము అట్లాగే మన ఆశా వర్కర్ జిల్లా కార్యదర్శి మమత మన సిఐటి కోకనిన్నారు అట్లాగే మిడ్ మీన్స్ జైత్యా జిల్లా అధ్యక్షులు కేటియు జైత్యా జిల్లా ప్రధాన కార్యదర్శి ఒకసారి పరిచయం కావాల్సిగా కోరుచున్నాం అత్త ఉపాధ్యక్షురాలు ఈ జయలక్ష్మి అక్క గారిని ఈ జిల్లా సదస్సు దేశాంతర సమ్మె గురించి మాట్లాడాల్సినిగా కోరుచున్నాను ముందుగా సిఐటియు రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ ఈ నెల మనం నవంబర్ లో ఉన్నాం నవంబర్ 26వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు సంఘటిత రంగం అసంఘటిత రంగం స్కీమ్ వర్కర్ బీడీ గాని अंत कष्ट कष्टजीवर श्रम चे कार्मिकवर उ वाली ने इव तेदीन केन्द्र प्रभुत् विधान व्यतिरेक देशव्याप्त सेयर केन्द्र कार्मिक संघ अटे पद के कार्मिक संघ अटे अखिल भारत फेडरेशन इपड़ अंगनवाडी उ ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది ఆశకు ఉంది ఇట్లా అఖిల భారత ఫెడరేషన్ కూడా నిర్ణయం చేశారు ఈ నిర్ణయం తర్వాత మన రాష్ట్రంలో కూడా ఈ కేంద్ర కార్మిక సంఘాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ఐఎఫ్టియు ట్రేడ్ యూనియన్స్ అట్లాగే టిఆర్ఎస్ కేవీ సంఘాలు కూడా ఈ సమ్మెలోకి కలిసి వస్తున్నాయి అంటే టిఆర్ఎస్ కేవీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంఘం అయినా ప్రభుత్వ విధానాల వేరు మా కార్మికుల కోసం నేను కూడా వస్తామనేసి వాళ్ళు చెప్పారు మనం కూడా సిఐటియు గా అంగీకరించాం ఎందుకంటే కార్మికులు ఎవరైనా ఒకరే అందులో ఉన్నవాళ్ళకి ఎక్కువ శ్రమ వేరే వాళ్ళకి తక్కువ శ్రమ అనేది ఉండదు ఎక్కడ ఉన్న కార్మికులు ఒకటే కాబట్టి అందరం కలిస్తేనే మన ఐక్యత అనేది పెరుగుతది ప్రభుత్వం మీద మనము ఏదైతే అడిగే బలం ఏదైతే ఉందో అది పెరిగే అవకాశం ఉంటది అందుకని రాష్ట్రంలో కూడా ఈ సంఘాలు కలిసి వచ్చాయి సరే ఈ సంఘాలకు సంబంధించి మన ఈ రోజు మనం సిఐటియు నిర్వహిస్తున్నాం ఈ సదస్సు తర్వాత మళ్ళీ వాళ్ళందరితో కూడా రౌండ్ టేబుల్ లేకపోతే ఎట్లా అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ ఈ సమావేశం తర్వాత ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది ఈ సమ్మె ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలు కార్మికులకు వ్యతిరేకమైన విధానాలు ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు రైతులకు వ్యతిరేకమైన విధానాలు అంటే మొత్తం ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె ఇది ఇప్పుడు మనందరికీ మనం గతంలో మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరణ చేయబోతుంది చేసే అవకాశం ఉంది అనేసి మనం గత సమ్మెలో మాట్లాడుకున్నాం కానీ ఈసారి సమ్మెకి వచ్చేసరికి చేయబోతుంది కానిగా ఇక మొత్తం కార్మిక చట్టాల సవరణ అయిపోయింది నిర్ణయం అనేది అయిపోయింది ఒకటి కాదు రెండు కాదు స్వాతంత్రం కంటే ముందు నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి మన దేశంలో కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నా అంటే ఆనాటి నుండి వందల సంవత్సరాల క్రితం
అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి మాకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉండాలి, సమ్మె చేసే హక్కు ఉండాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఉండాలి, 60 సంవత్సరాలు దిగిపోయిన తర్వాత పెన్షన్ ఉండాలి, మరి పని చేస్తున్న సందర్భంగా ఈఎస్ఐ ఉండాలి, ఆరోగ్యం బాగలేకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ఉద్యోగ భద్రత ఎవరు పడితే వాళ్ళు తీసేయడానికి లేదు, ఉద్యోగ భద్రత ఉండాలనేసి ఇట్లా చాలా చట్టాలు కార్మిక వర్గం సాధించుకుంది. మన భారతదేశం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను, ఈ 29 కార్మిక చట్టాలను మొత్తం 4 కోట్లుగా చేసింది. మొత్తం కార్మికులకు వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా మార్చేసింది. మొత్తం పార్లమెంట్ లో ఆమోదం అయిపోయింది. ప్రతిపక్షంగా ఎవరైతే మిగతా పార్టీల నాయకులు ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఉంటే ప్రశ్నిస్తారా లేదా అదొక భాగం. మొత్తం బారలేకపోయినా అందులో చాలా విషయాలు కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నాయి. వాటిని ఆధారంగా మనం పోరాటాలు చేస్తున్నాం, కొన్ని హక్కులు సాధించుకుంటున్నాం. అసలు కార్మిక చట్టాలు అసలు కార్మిక చట్టాల పరిధిలో లేరు. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసుకునే హక్కు ట్రేడ్ యూనియన్ ఉంది, కానీ కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ లేవు. ఆశలకు కూడా అంతే పరిస్థితి, అట్లాగే మధ్యాహ్న భోజనం అయినా అంతే పరిస్థితి. చాలా మంది ఉంటాం, అనేక కంపెనీలలో కాంట్రాక్ట్ రంగం ఇప్పుడు విస్తరించింది. అంటే కార్మిక చట్టాల పరిధిలో లేని వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ విధమైన చర్య చేయాలనేసి చర్య చేపట్టాలనేసి మనం అనేక రోజుల నుంచి సమ్మెలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. కానీ మనం అడుగుతున్న దానికి భిన్నంగా లేని వాళ్ళకి ఇవ్వకపోగా అసలు ఉన్నాయి కూడా ఈరోజు మొత్తం మార్చేసి ఈ సంఘం పెట్టుకునే హక్కు చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు ఇప్పటిదాకా 7 మంది సంఘం పెట్టుకోవడానికి వాళ్ళు ఎంత మంది ఉండాలి ఒక రంగంలో? ఒక 7 మంది సిద్ధంగా ఉంటే మనం యూనియన్ పెట్టుకునే హక్కు ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడు 100 మంది లేకపోతే అందులో 10%, అంతమంది ఎక్కడ సిద్ధమవుతారు? ఒక యాజమాన్యాన్ని ఎదిరించి అధికారులను ఎదిరించి 7 మందిని అయితేనేమో కొంచెం గట్టిగా ఉంటారు, తక్కువ మంది కాబట్టి. అంటే యూనియన్ పెట్టుకునే హక్కు కూడా చాలా కష్టంగా ఇప్పుడు మారిపోయింది. కింది స్థాయి నుంచి 10 స్థాయి వరకు అధికారులు కానీ యాజమాన్యాలు కానీ మీరు సమ్మె చేయొద్దు అని ఎన్ని బెదిరింపులు మనకు వస్తాయో మనకు తెలుసు. ఇప్పుడు 60 రోజుల ముందు సమ్మె నోటీస్ అంటే ఇంకా సమ్మె జరిగే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఇప్పటిదాకా ఏముందంటే ఎక్కడైనా కార్మికుడు పనిచేస్తే, ఉద్యోగి పనిచేస్తే కనీస వేతనం ఇవ్వకపోతే ఆ యజమాని నీకు కంపెనీ పెట్టుకునే హక్కు నీకు లేదనేసి చట్టం ఉంది. నువ్వు కనీస వేతనం ఇచ్చే స్తోమత నీకు ఉంటేనే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇస్తేనే నువ్వు కంపెనీ నడపాలి, లేకపోతే నువ్వు పనిచేసుకోవాలి. ఇప్పుడు యజమాని ఇష్టం కనీస వేతనం నిబంధన ఏదైతే ఉందో తీసేశారు. ఇప్పటిదాకా కార్మికులకి యజమాని సమస్యలు పరిష్కారం చేయకపోతే, ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే లేబర్ కోర్టు పోయే అవకాశం ఉంది. ఆ సమస్యలకి పరిష్కారం కావట్లేదు అనేసి ఇప్పుడు దాన్ని కూడా తీసేశారు. ఇప్పుడు బోనస్ అంటాం మనం, పండగ బోనస్లు అంటాం, దీపావళి దసరా ఇట్లా లేకపోతే ప్రొడక్షన్ జరిగినప్పుడు. ఇప్పుడు బీడీ వాళ్ళు కూడా మా పని వల్ల ఏదైనా కంపెనీ ఉంటే ఇంత వస్తుంది లాభం అనేసి అంటాం. ఇప్పటిదాకా ఉన్న రూల్ ఏంటిదంటే అక్కడున్న కార్మికులు 50 మంది కానీ 100 మంది కానీ ఏదైతే కష్టపడుతున్నారో, ప్రొడక్షన్ తయారు చేస్తున్నారో, వస్తువులు తయారు చేస్తున్నారో, దానివల్ల ఎంత లాభం వస్తుందో ఆ యూనియన్కు చూపించాల్సిన బాధ్యత ఆ కంపెనీ యాజమాన్యానికి ఉంది ఇప్పటిదాకా రూల్ ప్రకారం. ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదని నిర్ణయం చేశారు. వస్తుంది కార్మికుల శ్రమ వల్ల వాళ్ళు ఎంత లాభం పొందుతుంది, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తాయి కదా నాకు ఇంత నువ్వు బోనస్ ఇవ్వాలని మనం డిమాండ్ చేసేది, అసలు అదే తెలియకపోతే ఇంకా మనం కొట్లాడేదేముంది? అందుకని ఒక్క మాటలు చెప్పాలంటే కార్మికుడిని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఉద్యోగ భద్రత ఉన్నా లేకుండా
ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు 45 సంవత్సరాల నుండి మనం పని చేస్తాం ఎందుకు చేస్తున్నాం ఉద్యోగ భద్రత లేకుండా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు తీసేయొచ్చు అనే రూల్ ఇప్పటిదాకా లేదు ఇప్పుడే వచ్చిందంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగం ఇవ్వాలి ముందు ముందు తక్కువ ఇచ్చిన సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేయాలి మిగతా సౌకర్యాలు కల్పించాలి ఇప్పుడే నిర్ణయం చేసిందంటే తన ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఓ సంవత్సరం పని చేసుకొని మళ్ళీ తీసేయొచ్చు అంటే ఇక ఏ హక్కులు ఉండవు స్థిరంగా ఉంటే ఇప్పుడు మనం ఏం డిమాండ్ చేస్తున్నాం కార్మిక చట్టాల పరిధిలో ఉన్న వాళ్ళకేమో ఇవి కరెక్ట్ గా అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం లేని వాళ్ళనేమో కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలనేసి మనం అడుగుతున్నాం రెండోది ఏం అడుగుతున్నాం అంటే మేము ఇన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నాం మా సీనియారిటీ ఏదనేసి అడుగుతున్నాం మనం అడిగేది న్యాయమే కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే నిరంతరం కొనసాగిస్తే పర్మనెంట్ చేయాల్సి వస్తుంది కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఈఎస్ఐ ఇవ్వాల్సి వస్తుంది ఉద్యోగ భద్రత కల్పించాల్సి వస్తుంది ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఐడెంటిఫై అంటే యజమాని ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు తీసేయొచ్చు చివరికి ఈ సౌకర్యాలన్నీ కూడా పక్కకు పోయి అసలు నా పని ఎప్పుడు ఉంటది ఎప్పుడు పోతది అనే ఒక రకమైన మానసిక ఒత్తిడిలో కార్మిక వర్గాన్ని బతికే పరిస్థితికి ఇప్పుడు ఈ చట్టాలు వచ్చినాయి మనం మేడే జరుపుకుంటాం మేడే ఎందుకు వచ్చింది అప్పుడు ఎక్కువ పని గంటలు ఉండే సూర్యోదయం సూర్యాస్తమయం చూడాలి మా హక్కు అనేసి అప్పుడు పోరాటం చేశారు 8 గంటలు సాధించుకున్నారు అనేసి మనం మేడే రోజు మాట్లాడుకుంటాం మేడే చరిత్ర అది కానీ ఇప్పుడు 8 గంటలు కాదు 9 నుంచి 12 గంటల వరకు చివరికి 12 గంటలు కార్మికులతో పని చేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఇప్పటి నుండి మనం ఏం చేయాలి 12 గంటలైతే ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఇప్పుడు 6 గంటలకు డ్యూటీకి ఎక్కాలంటే దూరం ఉందనుకో 5 గంటలకు లేవాలి 5 గంటలకు బయలుదేరాలి పోవాలి మళ్ళీ వచ్చేసరికి మొత్తం చీకటి అయింది అంటే కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టే పరిస్థితి పిల్లలైతే గుర్తుపట్టని పరిస్థితి వస్తుంది।